అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషిస్ కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు వలంపూర్ విఘ్నేశ్వర టెంపుల్లో గిరిజా కళ్యాణం జరుగుతుందండి అక్కడికి వచ్చేసాను నేను నాతో పాటు మిమ్మల్ని కూడా ఆ గిరిజా కళ్యాణాన్ని చూపిద్దామని నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానండి మీరు ఆ కళ్యాణాన్ని వీక్షించి ఆ దేవుడి ఆశీర్వాదాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రండి వలంపూరి విఘ్నేశ్వర టెంపుల్లో ఎవ్రీ ఇయర్ ఎంతో అంగరంగ వైభవంగా ఈ గిరిజా కళ్యాణాన్ని నిర్వహిస్తారండి ఆ దేవాలయ ధర్మదర్శి శ్రీ రేణుకాదేవి అమ్మగారు ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఫస్ట్ వీక్ మాత్రం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారండి అలాగే లాస్ట్ వీక్లో గిరిజా కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ దేవాలయ ధర్మదర్శి శ్రీ రేణుకాదేవి అమ్మగారు నిర్వహిస్తారండి ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళైతే ఎంత భక్తి శ్రద్ధలతోటి ఆ పనులన్నీ నీట్గా చేసి పెడతారండి అంత నీట్గా ఉంచుతారు దేవాలయాన్ని వాళ్ళు ఎంత బాగా అయితే పనిచేస్తారో అంతే విధంగా ఆ వాళ్ళని కూడా అంత రెస్పెక్ట్తో చూసుకుంటుందండి ఆ దేవాలయ ధర్మదర్శి శ్రీ రేణుకాదేవి అమ్మగారు నేను అక్కడ అదే మాట్లాడుతున్నానండి అందులో పనిచేసే వాళ్ళంతా నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను కదా చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా టెంపుల్ని కూడా అంతే బాగా ఉంచుతారండి అందుకనే ఆ టెంపుల్ అంటే నాకు అంత ఇష్టము ఆ టెంపుల్లోకి వెళ్ళగానే ఏదో పాజిటివ్ ఎనర్జీ అయితే బాడీకి వచ్చినట్టు అనిపిస్తుందండి అంత బాగుంటుంది అందుకనే ఎక్కువ సార్లు నేను ఆ టెంపుల్కే వెళ్తూ ఉంటానండి ఆ టెంపుల్కి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో విశేషమైన పూజలు నిర్వహించినప్పుడైతే తప్పకుండా నేను వెళ్తానండి ఆ టెంపుల్కి ఈ కళ్యాణాన్ని ఎలా నిర్వహించారో మీరు కూడా చూసేయండి ఈ వీడియోని మాత్రం చివరి వరకు వీక్షించండి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనందరి మీద ఉండాలని అలాగే మనందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు మనకు అర్పించాలని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటున్నాను వీడియో కంటిన్యూ చేస్తున్నాను వీక్షించండి
Thank you.
Okay.